ఆ పాచినోళ్ళకి అంత మించి వేరే మాటలు వస్తాయి. అవి పాచినోళ్ళు, ఎందుకంటే వాటికి బేసిక్ పాలసీ మీద మాట్లాడటం తెలియదు. ఆ ఇరిగేషన్ మంత్రికి పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలియదు. ఇవన్నీ ఎందుకు నేను యువశక్తి మీటింగ్లో 12 మాట్లాడుతూ మీరు మీరున్న సందేహాలని 12 నేను సమాధానం ఇస్తాను కదా. అసలు మీరు చెప్పండి. సి ఇప్పుడు లీగల్గా మాట్లాడతాం. ఇప్పుడు నేను సింపుల్ ఒక బండి క్యాంపెయిన్ బండి ఎవరైనా కొనుక్కుంటారు, ఎనీ పొలిటికల్ పార్టీ కొనుక్కుంటారు, ఎప్పుడు అడ్డు చెప్పలా. నేను ఏమి అడుగు తీసి అడిగేస్తే వాళ్ళకి ఇబ్బంది, నేను బయటికి రాకూడదు, బండి కొనుక్కోకూడదు, జీపులు కొనుక్కోకూడదు. వాళ్ళేమో ఒక 90 కోట్లు 100 కోట్లు పెట్టి ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ప్రభుత్వం దానికి, మేము మా సొంత డబ్బులతోటి నేను బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్న దానికి కూడా వాళ్ళకి పిచ్చి మాటలు మాట్లాడతారు. అలాగే వారాయి అనే బండి నేను తీసుకున్న క్యాంపెయినింగ్కి అది మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు. అంటే దీనికి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు. అది వాళ్ళ ఎనీ న్యూ పొలిటికల్ పార్టీ షుడ్ బి వెల్కమ్ అండి. నాతో పనిచేసింది ఇప్పుడు ఈవెన్ వైసీపీలో కూడా వాళ్ళందరూ చాలామంది తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళందరూ గతంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అందుకే ఎనీ పొలిటికల్ పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీ ఇంకో పొలిటికల్ పార్టీలోకి వెళ్ళడం అనేది ఒక సహజ క్రమం. అది అలాగే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో అంది, ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇష్యూ వేరు, కానీ తెలంగాణ వాదాన్ని వదిలి వాళ్ళు భారతదేశం అంతా మేము పోటీ చేస్తామన్న వాదం తీసుకున్నాక దాని దే హ్యావ్ ఆల్ ద రైట్ టు బీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ అది ఇప్పుడు టూ అర్లీ అండి. మేము ఒకటే అనుకున్నాం, అసలు వీళ్ళకి ముఖ్యంగా ఈ అరాచకపు విధానాల మీద ముందు ఒకే గళం వినిపించాలి. అది ప్రజా పోరాటాలు వీధి పోరాటాలు అంటే కూడా ఖచ్చితంగా అది సంయుక్తంగా ఎలా చేయాలి దాని మీదే ఎక్కువ చర్చ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.